ఈరోజుటికి భారత రాజ్యాంగం ఏర్పడి 73 సంవత్సరాలు అయిపోయింది. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. భారత రాజ్యాంగం ఏర్పడిన రోజు ఈరోజు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని మిగతా అన్ని ప్రజాస్వామ్య దేశాలకు ఒక స్ఫూర్తి, ఒక మోడల్గా నిలిచింది భారత రాజ్యాంగం. ఎన్నో విభిన్న మతాలు, ఎన్నో విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు ఇలా భిన్నత్వాన్ని ఒక్క ప్లాట్ఫామ్ మీద, ఒక్క తాటి మీద తీసుకొచ్చింది మన పవిత్రమైన భారత రాజ్యాంగమే. కనుక మరొక్కసారి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ గారిని, ఆయన నేతృత్వంలో ఎంతోమంది మేధావులకు మరొక్కసారి భారత రాజ్యాంగానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది. ఇంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని తెలంగాణ సర్కార్, కేసీఆర్ సర్కార్ గౌరవిస్తుందా? దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఇదే భారత రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ వాదంతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కేసీఆర్ గారు. ఇదే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇదే గవర్నర్ గారి ముందు భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన వాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు కేసీఆర్ గారికి మన భారత రాజ్యాంగం అంటే గౌరవం ఉందా అని అడిగితే లేదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని మార్చి రాయాలి అని భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్నే కాదు భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజలను అవమానించిన వాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్వాలి అని మరొక్కసారి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నాం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కేసీఆర్ గారు, ఆ వాగ్దానాలు నిలబెట్టుకోకపోగా ఈరోజు నియంతలా పాలిస్తున్నాడు కేసీఆర్ గారు. అసలు మీరు అన్ని వాగ్దానాలు ఇచ్చారు కదా, మరి ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోవడానికి మీకు భారత రాజ్యాంగం అడ్డొచ్చిందా? రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు అన్నారు, మరి రుణమాఫీ చేయడానికి భారత రాజ్యాంగం అడ్డొచ్చిందని మీరు భారత రాజ్యాంగాన్ని మళ్ళీ తిరగరాయాలని వ్యాఖ్యానించారా? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నారు, దానికి అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు, మీరు ఇవ్వడానికి అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, పేదలకు అది ఇవ్వడానికి అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? 3 ఎకరాల భూమి అన్నారు, ఆ 3 ఎకరాల భూమి ప్రజలకు ఇవ్వడానికి మీకు అడ్డొచ్చిందా భారత రాజ్యాంగం? పోడు భూములకు పట్టాలైతేనేమి, మైనారిటీలకు రిజర్వేషన్ అయితేనేమి, పెంచుతామని అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. మరి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మీకు రాజ్యాంగం అడ్డొచ్చిందనా? రాజ్యాంగం మార్చాలంటున్నారు. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు భారత ప్రజలను అవమానించిన వాడు కేసీఆర్ గారు. భారత రాజ్యాంగం భారత ప్రజలైన మనకి హక్కులు కల్పించింది, ఈ హక్కులను కూడా కాలరాస్తున్నాడు నియంత కేసీఆర్ గారు. ఈరోజు ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలంగాణ రాష్ట్రంలో గొంతు విప్పి మాట్లాడే హక్కు లేకుండా పోయింది. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే హక్కు లేకుండా పోయింది. ఎవరైనా గొంతెత్తితే ఆ వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని బెదిరించడం, ప్రతిపక్షాలని కూడా చూడకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఇదే చేతనైంది కేసీఆర్ సర్కారు. పోలీసులను పనివాళ్ళలాగా వాడుకుంటున్నారు, మీడియాని, ప్రతిపక్షాలను సైతం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు నియంత కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలవుతుంది అనడం కంటే కేసీఆర్ గారి కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుంది అనడమే సబబు. అంత నియంతల, అంత తాలిబాన్లా వ్యవహరిస్తున్నాడు ఈరోజు కేసీఆర్ గారు. అసలు ఎన్నడూ జరగనిది, ఏ ముఖ్యమంత్రి సాహసం చేయనిది. అసలు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు విస్మరించి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలనే కాదు దేశాన్ని, దేశ ప్రజలను, దేశాన్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచారు కేసీఆర్ గారు. గవర్నర్ వ్యవస్థను అగౌరవపరచడమే కాకుండా ఈరోజు ఎంతో వైభవంగా జరగాల్సిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ను ఎంతో కాలంగా సాంప్రదాయంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరపాల్సింటే దాన్ని కూడా విస్మరించాడు కేసీఆర్ గారు. ఎందుకు అని అడుగుతున్నా, అసలు పరేడ్ గ్రౌండ్స్ అంటేనే దా పేరులోనే ఉంది పరేడ్. మరి అలాంటప్పుడు రిపబ్లిక్ డే అని కూడా చూడకుండా ఆయన రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతున్నాడు ఈరోజు కేసీఆర్ గారు. ఒక మహిళని చూడకుండా గవర్నర్ గారికి, గవర్నర్ పదవికి
ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది రాజ్యాంగాన్ని అగర్వ పరచడం కాదా, గవర్నర్ పోస్టుని అగర్వ పరచడం కాదా? ఇది ఎంత మటుకు సబబు? తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీడియానే కాదు, మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యక్తి, కనీసం రిపబ్లిక్ డేని కూడా మన రాష్ట్రంలో గౌరవించని వ్యక్తి ఈరోజు ఒక జాతీయ పార్టీ పెట్టి దేశాల నేలబోతాడట. ఒక రాష్ట్రంలో అధికారం ఇస్తే ఒక మాట కూడా నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి, కనీసం రిపబ్లిక్ డేని కూడా ఆనర్ చేయలేని ముఖ్యమంత్రి ఈరోజు దేశాలు ఏలబోతాడట. ఇది నవ్వొచ్చే విషయం కాదా? మరొక్కసారి గవర్నర్ గారిని అగౌరవపరిచినందుకు, రిపబ్లిక్ డేని కూడా విస్మరించినందుకు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, గవర్నర్ గారికి కూడా క్షమాపణ చెప్పాలి. మరొక్కసారి గవర్నర్ గారిని ఇంతగా అవమానించినందుకు, గవర్నర్ గారి పట్ల గవర్నర్ గారికి మేము సంపూర్ణ సానుభూతి తెలుపుతున్నాం. మరొక్కసారి కేసీఆర్ గవర్నర్ గారికి, గవర్నర్ పదవికి క్షమాపణలు చెప్పాలి. రిపబ్లిక్ డే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించకపోవడానికి తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలి. మేడం, హైకోర్టు జోక్యం చేసుకుని చేయమన్నా కూడా, అంటే నిన్న రాత్రి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. పరేడ్ కూడా ఏదో నామమాత్రంగా చేశారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవట్? హైకోర్టు చెప్పినా కూడా చేయట్లేదు. అదే అంటున్నాం, ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వానికి, కేసీఆర్ సర్కార్ కి నియంత పాలన అలవాటైపోయింది. ఉన్న ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా కేసీఆర్ గారి అవినీతి అక్రమ నియంత పాలన మీద గొంతు ఎత్తకపోతే ఈరోజు ఒక నియంతలాగా తయారయ్యాడు కేసీఆర్ గారు. ఇది వాస్తవం కాదా? ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత సరిగ్గా చేస్తుంటే ఏ సంవత్సరమైనా ఏ హామీనైనా ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రతిపక్షాలు ప్రశ్నించుంటే ఈరోజు ఒక నియంతలాగా ఉండేవాడా కేసీఆర్ గారు? ప్రతిపక్షాలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి. దీనికి బాధ్యత మొత్తం కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా. ఈరోజు తెలంగాణలో పరేడ్ గ్రౌండ్స్ లో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎంత బాధ కలిగించే విషయం! అసలు ఎవరైనా తల దించుకునే విషయం కాదా ఇది? తెలంగాణ ప్రజల అవమానంతో తల దించుకునే విషయం కాదా ఇది? తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి నియంత పాలించడానికి అనర్హుడు. మరొక్కసారి కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి, రాజీనామా చేయండి. మీకు అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హతే లేదు. రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని, లేకపోతే ఎలక్షన్లకు పోవాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. జై హింద్.